ఈ వీడియోలో ప్రసిద్ధ సిద్ధాంతాల్లో ఒకటి అయిన ఏకాంతర వృత్తఖండ సిద్ధాంతమును నేర్చుకోబోతున్నాము. ఒక వృత్తమునకు ఒక స్పర్శరేఖ గీసిన ఆ స్పర్శ బిందువు నుండి గీసిన జా ఆ స్పర్శరేఖతో చేయు కోణములు ఏకాంతర వృత్తఖండములోని కోణములకు సమానమవుతాయి. దీన్ని ఒక పటంలో గీసి అర్థం చేసుకుందాము. దత్తాంశము ఓ కేంద్రముగా గల వృత్తమును పిక్యూ అను స్పర్శరేఖ ఏ వద్ద తాకుతున్నది. ఏబి ఒక జా అంటే కార్డ్ అన్నమాట. అలాగే ఏబి బిఏలపై ఏ మరియు బీలు కాకుండా డి మరియు సీలు ఏవైనా బిందువులు అనుకుందాము. అయితే దీని నుండి సారాంశం ఏం వస్తుంది? మొదటిది యాంగిల్ బిఏపి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏడిబి, మరియు రెండవది యాంగిల్ బిఏక్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిబి. అలాగే నిర్మాణము చూద్దాము. గీసిన పటంలో ఏఓఇ వ్యాసమును గీద్దాము. ఈ మరియు బి బిందువులను కలుపుదాము. డాటెడ్ లైన్తో కలుపుతున్నాను. ఉపపత్తి యాంగిల్ ఏబిఇ ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. ఎందుకలా అవుతుంది? ఇది అర్ధవృత్తములోని కోణము కనుక ఇది 90 డిగ్రీస్ ఉంటుంది. మరియు యాంగిల్ ఈఏక్యూ ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఇది కూడా ఎందుకు 90 డిగ్రీస్ ఉంది? పిక్యూ స్పర్శరేఖ కావున అది ఓఏ అంటే వ్యాసార్థమునకు లంబంగా ఉండును కదా, అందుకని ఇది 90 డిగ్రీస్ అయింది. ఇప్పుడు త్రిభుజం ఏబిఈని పరిగణనలోనికి తీసుకుందాము. అప్పుడు మనకి యాంగిల్ ఏబిఈ ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని తెలుసు కదా. అలాగే ఒక త్రిభుజంలోని అన్ని కోణముల మొత్తం 180 డిగ్రీస్కి సమానమని తెలుసు కదా. కావున నేను యాంగిల్ ఏఈబి ప్లస్ యాంగిల్ ఈఏబి ప్లస్ యాంగిల్ ఏబిఈ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని రాస్తాను. కానీ యాంగిల్ ఏబిఈ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ కదా. కావున యాంగిల్ ఏఈబి ప్లస్ యాంగిల్ ఈఏబి ప్లస్ 90 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ వస్తుంది. అంటే యాంగిల్ ఏఈబి ప్లస్ యాంగిల్ ఈఏబి ఈజ్ ఈక్వల్ టు 180 - 90 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. మరియు యాంగిల్ ఈఏబి ప్లస్ యాంగిల్ బిఏక్యూ, ఇది ఏ యాంగిల్ అవుతుంది? యాంగిల్ ఈఏక్యూ అవుతుంది. ఇది కూడా 90 డిగ్రీస్కి సమానమని పటంలో స్పష్టంగా కనిపిస్తోంది కదా. కావున మనము యాంగిల్ ఈఏబి ప్లస్ యాంగిల్ బిఏక్యూ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని రాద్దాము. దీన్ని ఈక్వేషన్ 2 అని అనుకుందాము. ఈక్వేషన్ 1 మరియు ఈక్వేషన్ 2లను కలిపి రాస్తే యాంగిల్ ఏఈబి ప్లస్ యాంగిల్ ఈఏబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈఏబి ప్లస్ యాంగిల్ బిఏక్యూ వస్తుంది. ఇరువైపులా యాంగిల్ ఈఏబిని కొట్టివేయవచ్చు కదా. అప్పుడు మనకి యాంగిల్ ఏఈబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బిఏక్యూ అని వచ్చింది. ఈ గీసిన పటాన్ని చూడండి. ఇందులో మీకు ఏదైనా చక్రీయ చతుర్భుజం కనిపిస్తోందా? ఏడిబిసి ఒక చక్రీయ చతుర్భుజం. కావున యాంగిల్ ఏసిబి ప్లస్ యాంగిల్
BDA equal to 180 degrees vastundi. Idi equation 3 anukundam. Alage angle ACB is equal to angle BAQ. ADBC chakriya chaturbhujam kanuka ila vachindi. Dinni equation 4 ani anukundam. Ide manam nirupinchalsinadi kuda. Sare ippudu equation 4 ni mariyu equation 3 ni chudandi. Equation 4 ni equation 3 lo pratikshepiste em vastundi? Angle ACB badulu angle BAQ raddam. Appudu angle BAQ plus angle BDA equal to 180 degrees vastundi. Ade kaka angle ADB is equal to 180 degrees minus angle BAQ. Kani 180 degrees minus angle BAQ angle BAP ki samanam kanuka angle ADB is equal to angle BAP ani rayachu. Kabatti manaki rendu nirupinchabaddayi. Vache video lo malli kaluddam. ఈ క్రింది ప్రశ్నలను సాధించినట్లయితే మీకు మరింత అవగాహన వస్తుంది.